ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద పండుగ తెలంగాణ కుంభమేళాగా పిలిచే సక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా మేడారంలో అంగరంగ వైభవంగా మొదలైంది. అయితే అటువంటి విశిష్టత కలిగిన మరొక జాతర సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది. ములుగు జిల్లా మేడారంలో ఏ విధంగా జాతర నడుస్తుందో అదే ఆనవాయితీ ప్రకారం అమీన్పూర్ మున్సిపాలిటీలో సైతం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగుతుంది. ప్రతి రెండేళ్లకొకసారి ఈ జాతరను ఇక్కడ స్థానిక పెద్దలతో పాటు పుర ప్రముఖులందరూ కలిసి జాతరని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి చాలామందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. అసలు సమ్మక్క సారలమ్మ జాతర ఎందుకు జరుపుకుంటామనే విషయం కూడా చాలామందికి తెలియదు. అయినప్పటికీ చాలామంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. కాకతీయుల సామ్రాజ్యాన్ని ఎదిరించి వీరమరణం పొందిన యోధులకు గుర్తుగా గిరిజనులు చేసుకునే జాతర సమ్మక్క సారలమ్మ జాతర. అయితే మొదట్లో గిరిజనులు చేసుకునే ఈ జాతర తరువాత ప్రజలందరూ సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వారి వారి మొక్కులు చెల్లించుకున్న తర్వాత వారి కోరికలు తీరడంతో ఇది అతిపెద్ద జాతరగా అవతరించింది. అమీన్పూర్ సమ్మక్క సారలమ్మ జాతరను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసంగా తెలుస్తుంది. సరే, భక్తులతో మాట్లాడదాం. అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది ఈ జాతరకి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. పదండి. ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీ వేదికగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఉన్నాము. మేడారం సమ్మక్క సారమ్మ జాతరకు రాలేని వాళ్ళు ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమీన్పూర్లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనతో పాటు జాతర నిర్వాహకులు నీలం భిక్షపతి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గత 2 సంవత్సరాల క్రితం మేము వచ్చాము, అప్పుడు ఎంత అద్భుతంగా జరిగిందో దానికి మించి మరింత అద్భుతంగా ఈరోజు అమీన్పూర్లో జాతరను చూస్తున్నాం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసినాము. మా ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు అండదండలతో చాలా భారీ పెద్ద ఎత్తున భక్తులకు కానీ వచ్చే పబ్లిక్ కానీ మా అమీన్పూర్ మున్సిపాలిటీ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న జంట నగరాల్లో, సికింద్రాబాద్, హైదరాబాద్ ఉన్న పబ్లిక్ ఏ విధంగా అయితే వస్తున్నారో అలాంటి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఇక్కడ మేము ఆలయ ధర్మకర్తగా, ఆలయ అధ్యక్షునిగా అన్ని పర్యవేక్షణలో చూసుకుంటున్నాను, చూస్తున్నాము. అంటే కమిటీ తరపు నుంచి కూడా అన్ని ఏర్పాటు చేశాము, ఎలాంటి ఇబ్బందులు లేవు ఎవరికైనా కానీ. భక్తులు చాలా ఆనందపడుతున్నారు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. అటు మైడారం వెళ్ళలేని వాళ్ళు ఇటు వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అమ్మవార్లు మా కొంగు బంగారమై నిలిచిరని ప్రతి ఒక్కరూ సంతోషాన్ని విరలిస్తూ అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ అంటే ఆడపిల్లల్ని, ఆడ దేవతలను, మహిళా దేవతలు, తల్లులను ఏ విధంగా అయితే పూజించుకుంటాం అదేవిధంగా అమ్మవార్లను పూజిస్తూ పులకించిపోతున్నారు భక్తులు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, ప్రతి ఒక్కరు అదేవిధంగా అంటున్నారు. అందుకు మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే పబ్లిక్కు సంతోషంగా నిర్వహిస్తున్నాం. సార్, ఇక్కడ చాలామంది భక్తులతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మేడారం వెళ్ళలేని వాళ్ళంతా అమీన్పూర్కి వస్తూ ఉన్నామని చెప్పి. మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి కానివ్వండి, రంగారెడ్డి జిల్లా, ఇటు సంగారెడ్డి జిల్లా, ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి అమీన్పూర్ వస్తూ ఉన్నారు. ఈ పార్కింగ్ సరిపోవట్లేదు అని చెప్పి ఒకళ్ళు ఇద్దరు చెప్పారు. అంటే పార్కింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? విషయంలో ఎమ్మెల్యే గారితో మాట్లాడినాము. మా యొక్క పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా మైపాలన్న గారితో, మున్సిపల్ చైర్మన్ బాలరంగారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ జాతర అయిపోయిన తర్వాత ఒక 1-2 మంత్స్లో కూర్చొని ఆ పార్కింగ్ ప్లేస్ కానీ మిగతా ఏ చిన్న చిన్న సమస్యల్ని అన్నీ పరిష్కారం చేస్తామని అన్నారు. చాలామంది అనుకుంటూ ఉన్నారు మేడారం వెళ్ళలేకపోతే మన అమీన్పూర్కి రావచ్చని.
మూడు రోజుల పాటు సాగనుంది. మొదటి రోజు కూడా పెద్ద ఎత్తున వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇంకా రెండు రోజులు ఉంది, అంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా భక్తులు ఏం చెప్తారు? అంటే పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు టూ డేస్ నుంచి రోజు రోజు భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఇంకా మూడు రోజులు జాతర ఇంకా ఆదివారం వరకు ఉంటుంది. ఈరోజు సారలమ్మ వస్తుంది, రేపు సమ్మమ్మ వస్తుంది, తదుపరి రోజు కుంకుమ బరిణితో అమ్మవార్ల పూజలు చేసి ఆదివారం రోజున అమ్మవార్లని వనప్రవేశం చేయడం జరుగుతుంది. చివరిగా అమీన్పూర్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కరోనా నిబంధనలు కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు, ఏం చెప్తారు సార్? అమ్మవార్ల దయ వల్ల కరోనా నిబంధనలు అన్ని పాటించుకుంటూ ఒక విధంగా ఈ కరోనా ఏదైతుందో అంతకుముందుసారి కూడా కరోనా అమ్మవారి జాతర కాగానే కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా కరోనా వెళ్ళిపోగానే అమ్మవారి జాతర ఇది స్టార్ట్ అయింది. అంటే ఇదొక మహిమ అనుకోవాలనా లేకపోతే సైంటిఫిక్గా ఆలోచించాలనా అది భగవంతునికి తెలియాలి, అమ్మలకు తెలియాలి. బట్ ఏదేమైనా పోయినసారి మాకు జాతరకు అడ్డు లేదు కోవిడ్, ఈసారి కూడా కొంచెం నిబంధనలను పాటిస్తూ జాతరకు ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. చివరిగా అమీన్పూర్ అంటేనే రాజకీయాలకు హాట్స్పాట్గా ఉంటుంది, కానీ ఇలాంటి జాతర వచ్చినప్పుడు మన సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో రాజకీయాలకు అతీతంగా నాయకులందరూ మీకు సహకరిస్తారు, ఎట్లా ఉందండి స్థానిక ప్రజాప్రతినిధి సపోర్ట్? చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మేము మా అమీన్పూర్ మున్సిపల్లో రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ప్రోగ్రాం చేసినా భారీ ఎత్తున స్పందిస్తాము. అందరం కలిసికట్టుగా ఏదైనా కానీ నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. ఏం చెప్తారండి, ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు, మేడారంకి వెళ్ళలేని వాళ్ళు మన అమీన్పూర్ సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తూ ఉన్నారు. 100% ఇక్కడ మా నీలం భిక్షపదని ఆలయ ధర్మకర్త మొట్టమొదట అతనే స్థాపించాడు కాబట్టి అతనికి ధన్యవాదాలు. మాకు మేము అంత దూరం వెళ్ళలేము కాబట్టి అతనికి ఒక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచి మా ఏరియా అమీన్పూర్ మున్సిపాలిటీ ఏరియాలో ఇంత పెద్ద ప్రాపర్టీ కాబట్టి అతనికి మేము చాలా ఇది రుణపడి ఉన్నాము. మంచి ఆలయము సమ్మక్క సారక్క ఆలయం గురించి మేము దగ్గరగా చూడగలేము, అంత దూరం వెళ్ళలేము. ఒక సివిల్లో వెళ్ళాం, మామూలుగా వెళ్ళాము, పోయిన సంవత్సరం వెళ్ళాము, కానీ అప్పుడు వర్షం పడే అంతా ఖాళీ చేశారు. ఖాళీ చాలా మంచిగా అనిపిస్తుంది, 100% మంచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి సార్. జాతరలో భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు, జాతరకి రావటమే కాకుండా వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తూ ఉందండి, చాలా రోజుల తర్వాత ఒక మంచి జాతరకు వచ్చారు, సమ్మక్క సారలమ్మను మొక్కుకున్నారా, ఏం చెప్తారు? చాలా బాగుంది ఇక్కడ, చాలా చాలా బాగుంది, అంతే. ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చాలా బాగుంది కాబట్టి వచ్చాము. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుంది, ఇయర్ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, బాగుంటుంది కాబట్టి అందరం ఇక్కడికి చాలా దూరం నుండి వచ్చామన్నమాట. మేము అమ్మడూరు జిన్నారం మండలం నుండి వచ్చాం. సాధారణంగా ములుగు జిల్లాలో పెద్ద జాతర జరుగుతుంది తెలుసు కదా మీకు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మన ఈ జాతరకి రావచ్చు కదా? ఈ జాతరకు అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వారు ఇక్కడికి వస్తారు, వచ్చి మొక్క చెల్లించుకుంటారు. చెల్లించుకున్నాము. చాలా బాగుందండి, ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మేడారం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉన్నందుకు ఇక్కడ చాలా బాగున్నాయి. సమ్మక్క సారక్క జాతర చాలా అద్భుతంగా. ఈ జాతరకి సంబంధించి ఒక విషయాన్ని మనం గమనించాలి, విగ్రహాలు లేని జాతర అనుకోవచ్చు, ప్రకృతిని ప్రేమించండి అని చెప్పి ఈ జాతర ముఖ్య ఉద్దేశం. సో ఏమైనా మొక్కలు నాటడం అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా ఇంటి దగ్గర? చేస్తుంటామండి, ప్రకృతి అంటే చాలా ఇష్టం, మా ఇంటి దగ్గర కూడా చేస్తుంటాం. మేడారం వెళ్ళేది ఉండే బట్ కాకపోతే మా పిల్లలు చిన్న ఉండే ఈ కరోనా వైరస్ వల్ల వెళ్ళలేకపోయినాం, అందుకే అందుబాటులో ఉంది, కనీసం ఈ అమ్మవారికి వచ్చి దర్శించుకోవద్దామని మొక్కుకున్నాం. సాధారణంగా మేడారంలో పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ జాతరను మనం చూస్తాం, కానీ మనకి దగ్గరలో అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక పెద్ద జాతరను చూస్తూ ఉన్నారు, సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారా, ఏం చెప్తారు? దర్శించుకున్నాము, బాగానే జరిగింది, సో హ్యాపీ. మేము లింగంపల్లి నుంచి వచ్చాము. సాధారణంగా మేడారం వెళ్ళలేకపోతే మనం ఇక్కడికి రావచ్చు, మన అందరికి దగ్గరగా ఉంది, సో ఎలా ఉంది? ఆ దగ్గరుంచి ఇక్కడ వచ్చినందుకైతే మాకు మంచిగా అనిపించింది, దర్శనాలు చేసుకున్నాము ఇక్కడ విలేజ్ గిట్ట, బాగా అన్ని విషయంలో అయితే మంచిగా పాల్గొన్నాము, మంచిగా అనిపిస్తుంది మాకు ఇక్కడ దర్శనం చేసుకున్నందుకు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు అయితే బాగున్నాయి, అక్కడికన్నా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే మంచిగా ఉన్నాయి, ఇక్కడ దగ్గరలో ఉన్నందుకు మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు చేయడం వల్ల. సరే అండి, పొడంచారు చాలా బాగుంది, అంత బాగుంది. అక్కడ సమ్మక్క సార జాతర కన్నా ఇక్కడ కూడా బాగుంది, అక్కడ వెళ్ళని వాళ్ళు ఇక్కడ వెళ్ళవచ్చు, మంచిగా హౌస్ దగ్గర అట్లా అందుబాటులో ఉంటుంది కదా.
करोना वाल दर रु संवरा मन अंदर इबंध पड़ा अम्मवारी मोक्कुन्नारा इदंता पोवालनी अंदर मंचुगुंडालनी अम्मवारी मोक्कुन्नाम इकन्ना रावद्दु मल्ली अंदर प्रजलंता बागुंडाली अंदर मंचुगुंडालनी मोक्कनु मोक्कुन्नाम मंचिगा बागुंदी అక్కడ వెళ్ళలేకపోతున్నాం రెండు సార్లు వెళ్ళిన అక్కడ అక్కడ కుదరక ఇక్కడ వస్తున్నా అయ్యేసార్లు మంచి అవుతుంది మాకు ఆనందం ఉంది తల్లి ఆనందం మసీదు పని ఉంది మొక్కలు చెల్లించుకున్నా మంచి కరుణీయాలే మంచి మాకు నా పిల్లల్ని మంచి చూడాలి మా బాబు పాస్ కావాలి జాబ్ రావాలి అందరు బాగుండాలి అమ్మవారి కరుణించాలి అంతే మా కోరిక ఇక్కడ మేము రావటప్పటికి ఐదు సార్లు అయిపోయింది అంటే ప్రతి రెండు ఏళ్ళకోసారి అక్కడ సమ్మక్క సారకి వెళ్ళేటోళ్ళం మేడారం అయితే మేడారం వెళ్ళే వాళ్ళము ఇక్కడ జాతర జరుగుతుందని మాకు ఇట్లనే ఇన్ఫర్మేషన్ తెలిసింది కొండపూర్ నుంచి వస్తాం మేము కొండపూర్ మసీద్ బండ మా ఏరియా అయితే ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇప్పుడు రావట్టి ఇది ఐదోసారి అమ్మవారి జాతర పర్లేదు ఒక సంవత్సరం సంవత్సరం కొద్దీ కొద్దిగా పెరుగుతుంది పర్లేదు అమ్మ దేవాలయంలో బా అంత మంచిగా ఉంటారు అంత పబ్లిక్ కూడా బాగానుంది కరోనా టైంలో పాపం ఇక పబ్లిక్ కూడా కొంచెం ఇన్సిడెంట్ అండి ఇది ఓవరాల్గా అమీన్పూర్ వేదికగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి మనతో నిర్వాహకులు మాట్లాడే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా వేల మంది భక్తులు వస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం ఖచ్చితంగా భక్తులందరూ కరోనా నిబంధనలు పాటించాలని చెప్పి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏ విధంగా సాగుతుందో అంతే రీతిలో అమీన్పూర్కి సంబంధించి ఈ సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త నీలం భిక్షపతి ముదిరా చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి